నిర్మల్ జిల్లాలో పంట పొలాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. బైంసా మండలం కద్గాం గ్రామ శివార్లో కేబుల్ వైర్లు, సోలార్ బ్యాటరీలు చోరీకి గురవుతుండటంతో రైతులు ప్లాన్ ప్రకారం దొంగను పట్టుకున్నారు. అర్ధరాత్రి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాము కష్టపడి పొలాలు సాగు చేసుకుంటుంటే అర్ధరాత్రి పొలాల్లోకి చొరబడి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. విలువైన సామాగ్రిని అపహరించడంతో పాటు ఎంతో నష్టపోయామని తెలిపారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నైట్ మా ఊరి శివరాన 11 గంటలకు నైట్ ఒక దొంగ దొరికిండు. ఆయన ఇంతకుముందు మా ఊళ్ళో హార్వెస్టర్ల బ్యాటరీలు అండ్ టైర్లు అవి దొంగతనం చేసిండ్రు. నిన్న నైట్ 11 గంటలకు ఒక దొంగ కేబుల్ చోరీ చేయడం జరిగింది. అక్కడ అయితే అతని దగ్గర ఒక కత్తి, తర్వాత కేబులు రెండు దొరికినాయి. మా తర్వాత పొద్దున లేచి చూసేసరికి మా తోటలో కూడా మా బోరి, తర్వాత మా పక్కన్న శివారం ఆయన కూడా కేబుల్ తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి దొంగ దొరికిండు సార్, అతనిపై కఠిన చర్య తీసుకుంటారని కోరుతున్నాం. దొరికిండు సార్ మాకు, అయితే మేము వచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చేసిన ఆయనకు, ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. కద్దిగామ రోడ్డు శివ పక్కన నా సేల్ ఉన్నది. నా సేల్ 3 సార్లు కేబుల్ కట్ చేసుకుపోయిండు. మోటార్ నడుస్తుంటే మా పంట కూడా ఎండిపోయింది. ఆ మోటార్లు వైర్ కట్ చేసి ఇట్లా సోలార్ వైర్లు కూడా పోయినాయి. సోలార్లు మొత్తం పరేషాన్ చేసిండు మాకు. వైర్లు, హార్వెస్టర్ల ట్రాక్టర్ల టైర్లు అన్నీ కేబుల్ కట్ చేసుకొని తీసుకుపోయి మాకు పరేషాన్ చేసుకున్నాను. మా కఠిన చర్యలు తీసుకున్నాను.